బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సంగం గ్రామంలో పర్యటించిన ఆయన 2,16,62,000తో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉన్నారన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఖర్చులతో పండగలు చేస్తున్నామని బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే స్పోర్ట్స్ కు అధిక ప్రాధాన్యత లభించిందని యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలని చల్లా ధర్మారెడ్డి కోరారు. గొడవ పెట్టుకొని ఆవేశపూరితమైన మాటలు మాట్లాడుకుంటే కాదు. ఇంతమందిలో అడగాల్సిన పని మీ ఇక్కడనే నరారి ఉంటాడు, ఇక్కడనే మీరందరూ ఉంటారు, లేదా నాకైనా చెప్పొచ్చు, మన ఎంపీడి ఆఫీస్ పక్కకే ఉంది చెప్పుకోవచ్చు, దాని విషయం చెప్తారు. ఆన్లైన్ కూడా చేసినట్టు అయిపోయింది వస్తుంది. మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, పాతకాలాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఏం మార్పులు జరుగుతాయో ఆలోచించుకోవాలి. విశాఖ కూడా చాలా వరకు ఈరోజు 2,000 రూపాయలు ఇస్తే ఎన్ని సమస్యలు తగ్గినాయి. ఆనాడు 200 రూపాయలతో ఏమొచ్చింది? 200 రూపాయలు పెన్షన్ ఇయని కాంగ్రెస్ ఈరోజు నేను 4,000 ఇస్తానని వస్తాను. అది నమ్మొచ్చా? ఒకసారి ఆలోచించాలి. కష్టమో నష్టమో ఇస్తానన్న మాట నిలబెట్టుకునే వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇలా ఆనాడు కరెంట్ ఇవ్వమంటే ఏం మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు? మా నుంచి మీరు విడిపోతే, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే మీ తెలంగాణలో కరెంటే ఉత్పత్తి లేదు, కరెంటు రాదు, తీగల మీద బట్టలు ఎండేసుకోవాల్సి వస్తుంది, మీరు బ్రతకలేరు, మీ బోర్లు ఎండిపోతాయి, మీ బావులు ఎండిపోతాయి, వ్యవసాయం కుట్టుబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ తెలంగాణలో తెలుగులేవు, మీకు మాట్లాడే శక్తి లేదు, పరిపాలించే సత్తా లేదని మాట్లాడి రాదు. అదే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కనువిప్పయ్యే విధంగా, దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా, దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా ఉండే విధంగా ఈరోజు 9 నెలల కాలంలో పల్లెల్లో పగటిపూట కరెంట్, 24 గంటల కరెంట్ ఇచ్చేది వాస్తవం కాదా? ఒకసారి ఆలోచించాలి.